హాయ్ హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ యువర్ వెంకటేశ్వర నాయక్ ఫ్రమ్ సాయమేద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. హోప్ ఆల్ ఆఫ్ యూర్ డూయింగ్ వెల్. సో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏముంటాయి అసలు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో, డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిలబస్ని చూస్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అంటే ఏంటి సార్, మనం చూస్ చేసుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బట్టి సిలబస్ కొంచెం వేరీ అవుతుంటుంది, ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్స్లో. అంటే ఎలా వేరీ అవుతూ వస్తుంది కూడా మనం చూద్దాం. సో అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అనే ఈ సబ్జెక్ట్ని జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు అంటే బై హార్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అంటే యాక్చువల్గా ఇంత ప్రాక్టికల్ సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్కటి మనం చూసే ఎలిమెంటే ఇక్కడ. అంటే రోడ్స్ మనం చూస్తూ ఉంటాం, రోడ్ మీద ఉండే ఎలిమెంట్స్ మనం చూస్తూ ఉంటాం, రోడ్ మీద ఉండే ఫెయిల్యూర్స్ని చూస్తూ ఉంటాం. సో ఇన్ని చూసినా కూడా మనం సబ్జెక్ట్ని బై హార్ట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో ఆ ప్రాబ్లం రాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ని చాలా ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అసలు ఏముంటాయి ఈ సబ్జెక్ట్స్లో అనేది మనం చూద్దాం. అసలు రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది మనం చూసుకుంటూ పోతే ఇక్కడ రోమన్ రోడ్ కన్స్ట్రక్షన్స్ అంటాం మనం. సో యూ కెన్ సీ యర్ అ కైండ్ ఆఫ్ రోమన్ రోడ్ కన్స్ట్రక్షన్. ఓకే, దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ రోడ్ దట్ వీ హ్యావ్ సీన్ హియర్. ఓకే, సో అసలు మన రోడ్ కన్స్ట్రక్షన్లో మనం ఫస్ట్గా చూసే రోడ్ ఇదే. ఓకే, దీన్ని మనం రోమన్ రోడ్ కన్స్ట్రక్షన్ అంటాం. సో ఈ రోమన్స్ అసలు రోడ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఓకే, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి, అంటే ఆ క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్ ఏంటి, దానికి కావాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి, లేయర్స్ ఎలా వేసుకుంటూ వచ్చారు, ఆ లేయర్స్ని ఎలా డెవలప్ చేస్తూ వచ్చారు, మన సైంటిస్ట్ దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేసి మెయిన్ రోడ్కి తీసుకొని వచ్చారు, అంటే ఈ రేంజ్ వరకు ఎలా తీసుకొని వచ్చారు ఈ రోడ్ నుంచి అనేది మనం ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో గమనించాల్సిన మెయిన్ పాయింట్. ఓకే, సో ఈ సింపుల్ రోడ్ నుంచి, అంటే ఈ సింపుల్ రోడ్ కన్స్ట్రక్షన్ నుంచి ఇంత కాంప్లికేటెడ్ రోడ్ కన్స్ట్రక్షన్కి మనం ఎలా వస్తున్నాం, ఇంత కాంప్లికేటెడ్గా మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నాం, ఇక్కడ యూజ్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, ఇంత డెవలప్ చేయాలంటే అసలు మనం ఏ ఎలిమెంట్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి, ఏ విధంగా మనం రోడ్ని డిజైన్ చేసుకుంటూ రావాలి, అది రిజిడ్ పేవ్మెంటా ఫ్లెక్సిబుల్ పేవ్మెంటా, ఏ టైప్ ఆఫ్ రోడ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ రావాలి అనేది కంప్లీట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో మనం నేర్చుకుంటాం. ఓకే, సో అసలు మనం బేసిక్గా క్రాస్ సెక్షనల్ ఎలిమెంట్స్ అనే ఒక పదాన్ని వింటాం ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ యొక్క ఫస్ట్ బిగినింగ్ చాప్టర్స్లో. ఓకే, అంటే అసలు ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ ఎలా డిసైడ్ చేసుకుంటూ రావాలి అనేది బేసిక్ థింగ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద క్రాస్ సెక్షనల్ ఎలిమెంట్స్, అంటే క్రాస్ సెక్షనల్ ఎలిమెంట్స్లో ఉండే బేసిక్ టాపిక్ అయిన క్యాంబర్ దగ్గర నుంచి. క్యాంబర్ అంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఇమేజ్ యూ ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఇలా ఒక స్లోప్ను ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి, ఇలా ఒక క్రాస్ స్లోప్ను ప్రొవైడ్ చేయడం జరిగింది, దీన్ని మనం క్రాస్ సెక్షనల్ స్లోప్ అంటాం. ఓకే, సో ఈ క్రాస్ సెక్షనల్ స్లోప్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి, అసలు క్రాస్ సెక్షన్ స్లోప్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్, ఓకే, ఎన్ని రకాల క్రాస్ సెక్షనల్ స్లోప్స్ ఉంటాయి మనకి, ఏ రకమైన క్రాస్ సెక్షనల్ స్లోప్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, ఏ రకమైన క్రాస్ సెక్షనల్ స్లోప్ ఎంత ప్రొవైడ్ చేయాలి, సో ఆల్ దీస్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ టు డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్ వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ కాల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. అసలు ఏంటి క్యాంబర్, ఓకే, ఎందుకు మనం క్యాంబర్ ప్రొవైడ్ చేయాలి, క్యాంబర్ ప్రొవైడ్ చేయడం వల్ల పేమెంట్ కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎలా మనం డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయాలి, ఆ అడ్వాంటేజెస్ని ఎలా మనం బెనిఫిషియల్గా మార్చుకోవాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇన్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఆఫ్ ద టాపిక్ కాల్ క్యాంబర్. ఓకే, సో ఇంకా మనం క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్ చూస్తే కనుక ఇంకో దీన్ని మనం షోల్డర్ అని పిలుస్తాం, వీ డూ కాల్ దిస్ షోల్డర్. ఓకేనా, సో ఈ షోల్డర్స్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి, ఈ షోల్డర్స్ చూస్తే ఇక్కడ మనకి మట్టి రోడ్లా కనబడుతుంది, ఓకే, ఎర్తన్ సర్ఫేస్ అంటాం మనం టెక్నికల్గా, ఈ ఎర్తన్ సర్ఫేస్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి, ఎందుకు మనం ఈ పేమెంట్ ఇక్కడ దాకా మనం ఎక్స్టెండ్ చేయకూడదు, ఎందుకు దీన్ని మనం ఎర్తన్ సర్ఫేస్గానే ఉంచేస్తున్నాం, ఇక్కడ కనబడే గీతలు ఏంటి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్. ఓకే, కానీ స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు, ఎలిమెంట్స్ అనగానే వాటిని బై హార్ట్ చేసి, వాటి యొక్క డెఫినేషన్స్ని బై హార్ట్ చేసి, ఐఆర్సీ ఎంత వాల్యూ చెప్పింది అన్న వాల్యూస్ని బై హార్ట్ చేసేసి డైరెక్ట్గా పోయి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. బట్ ఆ సబ్జెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రాక్టికల్ థింగ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. ఓకే, మనం ఎంత బై హార్ట్ చేస్తే అంత మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే బట్ ఆ సబ్జెక్ట్ని ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకెళ్ళడం వేరు, డైరెక్ట్గా మనం బై హార్ట్ చేయడం వేరు. ఓకే, సో ఐఆర్సీ ఎంత చెప్తుంది, ఎంత షోల్డర్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి. ఐఆర్సీ అంటే ఇక్కడ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ అని ఒక బాడీ ఉంటుంది, దాట్ బాడీ విల్ బి గివింగ్ అస్ ఆల్ ద స్పెసిఫికేషన్స్ రిగార్డింగ్ రోడ్ కన్స్ట్రక్షన్. ఈ బాడీ ఏం చేస్తుంది అంటే రోడ్కి కావాల్సిన అన్ని స్పెసిఫికేషన్స్, అంటే ఏ ఎలిమెంట్ని ఎంతెంత వాల్యూతో డిజైన్ చేయాలి అని చెప్పేసి ఐఆర్సీ మనకు ఒక స్పెసిఫిక్ వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బేసిస్లో మనకి ఈ విడ్త్ ఎంత ఉండాలి, ఏంటి, వీ హ్యావ్ టు సీ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్లో మనం ఇవన్నీ చూస్తాము, ఎంత ఐఆర్సీ ఎంత ప్రొవైడ్ చేయమంటుంది, అసలు ఈ విధంగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఏంటి. ఓకే, అర్థం సర్ఫేస్ని ఎందుకు ఉంచాము, ఓకే, దీని కంటిన్యూషన్లో మనకి ఇక్కడ కింద డ్రైనేజ్ వస్తుంది, ఆ డ్రైనేజ్ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఎవ్రీథింగ్ హ్యావ్ టు బి కన్సిడర్డ్ హియర్. ఓకే, ఇంకా చూస్తే మనం ఇంకా అదర్ క్రాస్ సెక్షనల్ ఎలిమెంట్స్ చూస్తే ఇక్కడ చూడండి, వీడియో కాలేజ్ హాస్ ఫుట్ పాత్, దీన్ని మనం ఫుట్ పాత్ అని పిలుస్తాం. ఓకే, అర్బన్ రోడ్స్ మనకి ఫుట్ పాత్ చూడడానికి మెయిన్గా ఉంటుంది. ఓకే, సో ఎంత పెడెస్ట్రియన్ ట్రాఫిక్కి ఎంత విడ్త్ ఆఫ్ ఫుట్ పాత్ వేయాలి, అసలు ఫుట్ పాత్ వేయడానికి కావాల్సిన డిజైన్ ఎలిమెంట్స్ ఏంటి, సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు డిస్కస్ హియర్, ఇక్కడ మనకు ఆ డిస్కషన్ వస్తుంది. ఓకే, సో ఎంత పెడెస్ట్రియన్ ట్రాఫిక్ అంటే ఎంతమంది పెడెస్ట్రియన్స్కి మనం ఎంతెంత విడ్త్ తీసుకుంటూ రావాల్సింది కూడా మనకి ఐఆర్సీ జస్టిఫై చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఫుట్ పాత్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ మనకు కనబడే ఎలిమెంట్ దీన్ని ఏమంటాం అంటే మనం మీడియన్ అంటాము, వీ విల్ బి కాలింగ్ దిస్ యాజ్ మీడియన్.
దీన్ని మనం మీడియన్ అని పిలుస్తాం. ఓకే, సో ఏ ఏ టైప్ ఆఫ్ హైవేస్లో ఎలాంటి మీడియన్స్ వేసుకుంటూ రావాలి, ఆ మీడియన్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి, అర్బన్ రోడ్స్ ఎంత ఉండాలి, రూరల్ రోడ్స్లో ఎంత ఉండాలి, ఓకే, హైవే కాంబినేషన్స్లో వచ్చినప్పుడు మనం మళ్ళీ ఎంత ఎంత విడ్త్ ఆఫ్ మీడియం తీసుకోవాల్సి ఉంటుంది, ఇఫ్ ఇన్ కేస్ నాకు అంత విడ్త్ అవైలబుల్గా అవ్వకపోతే ఎంతవరకు దాన్ని తగ్గించుకోవచ్చు, ఎంతవరకు దాన్ని రీస్ట్రెయిన్ చేయవచ్చు, ఇఫ్ ఇన్ కేస్ నేను రీస్ట్రెయిన్ చేయాలనుకుంటే కనుక ఎంత హైట్ పెంచాల్సి ఉంటుంది. సో ఆల్ దీస్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ టు టాక్ ఇన్ డీటెయిల్ ఇన్ అ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వెన్ వీఆర్ కంపేరింగ్ వెన్ వీఆర్ కమింగ్ టు ది సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం బై హార్ట్ చేయడం అనే పాయింట్ని పక్కన పెడితే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, నాట్ ది యువర్ బై హార్డ్ నాలెడ్జ్. ఎందుకంటే మనం బై హార్ట్ చేసింది మళ్ళీ మనం గుర్తుంచుకోకపోవచ్చు. ఓకే, సో ఒక ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సబ్జెక్ట్ తీసుకోబోతే కనుక మనం కంపల్సరీ గుర్తుండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇలా క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్ మనం చూస్తే కనుక ఇక దీన్ని మనం కర్బ్ అంటాము, వీ డు కాల్ దిస్ ఎస్ కర్బ్. ఇంకో ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్న ఈ వర్టికల్ రైజ్ ప్రొజెక్షన్ని మనం కర్బన్ పిలుస్తాము. ఈ కర్బన్ ఎక్కడ డిజైన్ చేస్తాము, ఈ కర్బ్ యొక్క హైట్ ఎంత వేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్బ్స్ ఏంటి, ఏ ఏ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ కర్బన్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఆ కర్బ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, సో ఆల్ దీస్ థింగ్స్ ఇవి కూడా మనం ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇన్ క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్. మళ్ళీ ఈ క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్ అయిపోయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు సి ద సైడ్ డిస్టెన్సెస్. సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటి, మనం ఎంత దూరం వరకు అంటే మనం ఒక వెహికల్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు, వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ వెహికల్, ఇక్కడ చూడండి ఒక వెహికల్ ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ ముంగట ఒక అబ్స్ట్రక్షన్ ఉంది అనుకుందాం, అక్కడ ఒక మనిషి సర్వేయింగ్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, సో ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు ఆ మనిషిని గుద్దకుండా ఉండాలంటే ఎంత సైడ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, దాన్ని మనం స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాం టెక్నికల్లీ. ఆ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఆ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ కావాల్సిన డెరివేషన్ ఏంటి, ఓకే, లాగ్ డిస్టెన్స్ అంటే ఏంటి, బ్రేకింగ్ డిస్టెన్స్ అంటే ఏంటి, దీన్ని మనం ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆలోచించాలి, లాగ్ డిస్టెన్స్ కావాల్సిన వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బ్రేకింగ్ డిస్టెన్స్ కావాల్సిన వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. అదర్ దెన్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఇప్పుడు మనం చూస్తే దీన్ని మనం ఓవర్ టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటాం. ఓవర్ టేకింగ్ సైడ్ డిస్టెన్స్లో ఒక వెహికల్ ఇంకొక వెహికల్ని ఓవర్టేక్ ఎలా చేయాలి, ఓకే, ఓవర్టేక్ చేసిన తర్వాత తను లేనొక తను వెళ్ళిపోవడానికి కావాల్సిన డిస్టెన్స్ ఎంత, సో ఇవన్నీ మనం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఈ ఓవర్టేకింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఆపోజిట్ నుంచి కూడా వెహికల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నప్పుడు కూడా ఎంత ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం ఇన్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం ప్రాక్టికల్గా రోడ్లో ఎలా ఉంటుంది అని డిస్కస్ చేయడానికి మనం ఈ డయాగ్రామ్ చూపించడం జరిగింది ఇక్కడ. ఓకే, సో యూ కెన్ సీ దీన్ని మనం ఓవర్టేకింగ్ జోన్ లెంత్ అంటాము. ఇక్కడ మనకు ఓవర్టేకింగ్ జోన్ లెంత్ ఉంది, అది కనుక మనం ఒక సింపుల్ డయాగ్రామ్ చూస్తే కనుక దీన్ని మనం ఓవర్టేకింగ్ జోన్ లెంత్ అంటాం. ఓకే, సో ఏ ఏ రోడ్లో ఎలా ఎంత అంటే మినిమం ఎంత ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, డిజైరబుల్ ఎంత ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అదర్ దాన్ ది సైడ్ డిస్టెన్స్, సైడ్ డిస్టెన్స్ కాకుండా ఇంకా మనం ట్రాన్స్పోర్టేషన్లో చూడాల్సిన టాపిక్స్ ఏంటి అంటే కనుక సూపర్ ఎలివేషన్. అసలు రోడ్డు మీద వెహికల్ ఎలా వెళ్తుంది, ఎస్పెషల్లీ ఈ హారిజోంటల్ కర్వ్ వచ్చినప్పుడు, అంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమైనా టర్నింగ్ వచ్చింది అనుకోండి, ఆ టర్నింగ్లో వెహికల్ ఎలా తిప్పాలి, ఓకే, అక్కడ ఆ టర్నింగ్లో వెహికల్ తిప్పడానికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలా ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది, డిజైన్ ఆస్పెక్ట్స్ ఏం తీసుకొని రావాల్సి ఉంటుంది, ఇప్పుడు ఆ వెలాసిటీ కావాల్సిన డిజైన్ ఆస్పెక్ట్స్ ఏంటి, సో ఇవన్నీ మనం చాలా ప్రాక్టికల్గా చూడాల్సి ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సూపర్ ఎలివేషన్. ఓకే, టర్నింగ్స్లో ఎంత వైడనింగ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, వైడనింగ్ అంటే చూడండి ప్రతి ఒక్కరు డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అయి ఉండరు. ఓకే, ఎందుకంటే వాళ్ళ వెహికల్ ఇదే కర్వ్లో కనుక ఫిట్ అయిపోతే దే వోంట్ బి ఏబుల్ టు నెగోషియేట్ దట్ కర్వ్, ఆ కర్వ్లోంచి తీసుకుని వెళ్ళడం కష్టమవుతుంది వెహికల్కి. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా వైడనింగ్ ఇచ్చుకుంటూ రావాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ట్రాన్సిషన్ కర్వ్ అనే ఒక కర్వ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. యూ కెన్ సీ దిస్ ఇస్ ఆల్ ట్రాన్సిషన్ కర్వ్, ఇక్కడ నుంచి ఇక్కడ కొండే కర్వ్ మనం ట్రాన్సిషన్ కర్వ్ అంటున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ కొండే కర్వ్ మనం ట్రాన్సిషన్ కర్వ్ అంటున్నాం. ఓకే, ఇక్కడ నుంచి దాంతో మనకి ఏంటి అంటే సూపర్ ఎలివేషన్ వస్తుంది. ఓకే, ఈ సూపర్ ఎలివేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు సర్క్యులర్ కర్వ్ వస్తుంది, అదో దాని సర్క్యులర్ కర్వ్, ఈ ఎక్స్ట్రా కర్వ్ అంతా మనం ట్రాన్సిషన్ కర్వ్ అని పిలుస్తున్నాం. అసలు ఏంటి ట్రాన్సిషన్ కర్వ్, ఎందుకు మనం ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేయాలి, ఆ ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన లెంత్ ఎంత, ఆ ట్రాన్సిషన్ కర్వ్లో మనం సూపర్ ఎలివేషన్ ఎలా ఇచ్చుకుంటూ వస్తాం, సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ మోర్ ప్రాక్టికల్, చాలా ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకని చెప్తున్నాను ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ని ఎక్కడ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంత ప్రాక్టికల్గా అర్థం చేసుకోగలిగితే అంత ఈజీగా ఉండే సబ్జెక్ట్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ రోడ్లో ఎలా ప్రొవైడ్ చేసుకుంటూ వస్తాము, ఎలా ఎక్స్ట్రా వైడింగ్ ఇచ్చుకుంటూ వస్తాము, ఆ వైడింగ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి, ఎక్కడ పీక్స్కి వచ్చేస్తుంది అంటే ఎక్కడ మనకి మాక్సిమం ఎక్స్ట్రా వైడింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ ఎలా తగ్గుకుంటూ వస్తుంది, సూపర్ ఎలివేషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఎలా ఇంక్రీస్ అవుతూ వస్తుంది, ఎక్కడ నుంచి ఫుల్ సూపర్ ఎలివేషన్ ఉంటుంది, ఎక్కడ వరకు సూపర్ ఎలివేషన్ ఉంటుంది, అక్కడ నుంచి ఎలా తగ్గుతుంది, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ మోర్ డీటెయిల్. ఓకే, సో ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అలా ఉంటుంది. చూడండి ఈ ప్రాక్టికల్ అంటే మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ మనం చూసే ఈ హెయిర్ పిన్ బెండ్స్ అంటాం వీటిని మనం, ఈ హెయిర్ పిన్ బెండ్లో మనం ఎలా డిజైన్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఒక వెహికల్ వెళ్ళడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు, రైట్, బికాస్ దిస్ ఇస్ అ హారిజోంటల్ కర్వ్, ఒక హారిజోంటల్ కర్వ్ అలాంగ్ విత్ గ్రేడియంట్, గ్రేడియంట్ అనే ఒక ఎలిమెంట్ కూడా ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. సో గ్రేడియంట్ అనే ఒక ఎలిమెంట్ని సూపర్ ఎలివేషన్తో కంబైన్ చేసేటప్పుడు ఎలాంటి మనం
ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఎలా మనం దాన్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది, ఎవ్రీథింగ్ హ్యావ్ టు బి డిస్కస్డ్ మోర్ ఇన్ డీటెయిల్. ఇక్కడ మనకి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మనకి సబ్జెక్ట్ ఎంత బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇలా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో సబ్జెక్ట్ మనం ముందుకు తీసుకెళ్తే కనుక సబ్జెక్ట్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఏరియా. చూడండి, హారిజాంటల్ కర్వే కాకుండా వర్టికల్ కర్వ్లో కూడా మనకి ఇలా కర్వ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం వ్యాలీ కర్వ్ అంటాం. వ్యాలీ కర్వ్ అంటే ఇక్కడ మనం చూడండి, ఇగో ఇక్కడ రోడ్డు మొత్తం దిగిపోయి ఉంటుంది. చూడండి, ఇలా రోడ్డు దిగిపోయి ఉంటుంది. ఇలా రోడ్డు దిగిపోయేటప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా ఇలాంటి కర్వ్స్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది, దిగిపోయిన ఈ రోడ్డు మళ్ళీ రేస్ అయిన తర్వాత దీన్ని ఎలా రైస్ చేసుకుంటూ రావాలి, ఓకే, రేస్ అయిన ఆ రోడ్డు మళ్ళీ మనం తగ్గించుకుంటూ రావాలి. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి డిస్కస్ ఇన్ ద వర్టికల్ కర్వ్స్. ఇది కూడా మనం ప్రాక్టికల్గా సబ్జెక్ట్ని చాలా ప్రాక్టికల్గా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో. తర్వాత రోడ్ డిజైన్ చూద్దాం. రోడ్ డిజైన్లో ఎలాంటి రోడ్ డిజైన్స్ చేస్తాము, రోడ్ని ఎలా డిజైన్ చేస్తాము, దాన్ని మనం ఫ్లెక్సిబుల్ పేమెంట్ డిజైన్, రిజిడ్ పేమెంట్ డిజైన్ అని చెప్పి టూ పార్ట్స్ కింద నేర్చుకుంటాం మన సబ్జెక్ట్స్లో. ఓకే, సో టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్లో ఉండే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడంతో పాటు ప్రాక్టికల్గా ఫీల్డ్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్గా ఫీల్డ్ ఈ లేయర్స్ అన్నింటిని ఎలా వేసుకుంటూ వస్తారు, ఈ లేయర్స్ కావాల్సిన కన్స్ట్రక్షన్ మెథడ్ ఏంటి, ఎలా మనం ఇలా కాంక్రీటింగ్ ఎలా చేసుకుంటూ వస్తాము, ఆ కాంక్రీటింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అంటే అసలు ఎలా మనకు రిజిడ్ పేమెంట్స్ మనం డిజైన్ చేయగలము, వాటిలో స్ట్రెస్లు డెవలప్ అయితే ఆ డెవలప్ అవుతున్న స్ట్రెస్ని మనం ఏం చేయాలి, ఎలా ఆ స్ట్రెస్లు తగ్గించుకుంటూ రావాలి, ఎందుకంటే స్ట్రెస్లు ఎక్కువైతే కంపల్సరీ రోడ్ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. సో ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటూ రావాలని కూడా మనం మళ్ళీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకెళ్ళిపోతాము. ఓకే, సో ఇప్పుడు మనం చూడండి, ఇది ఫ్లెక్సిబుల్ పేవ్మెంట్ అంటారు. అంటే మనం సింపుల్గా చెప్పాలి ఏంటి, బిట్మెన్ పేవ్మెంట్ ఆర్ టార్ రోడ్స్ అంటాం. ఈ టార్ రోడ్స్ ఎలా డిజైన్ చేసుకుంటూ రావాలి, ఏ లోడ్కి ఎంతెంత థిక్నెస్ ఆఫ్ పేమెంట్ వేసుకుంటూ రావాలి, ఎందుకంటే లోడ్ ఎక్కువ అయ్యే కొద్ది మనకి ఏమవుతుందంటే పేమెంట్ ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంటుంది. సో అందు గురించి ఏం చేస్తామంటే లోడ్ని బట్టి మనం థిక్నెస్ ఆఫ్ ద పేమెంట్ని డిజైన్ చేస్తుంటాం. అంటే పైన ఎంత ట్రాఫిక్ మూవ్ అవుతుందో ఆ మూవ్ అవుతున్న ట్రాఫిక్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు డిసైడ్ ఆల్ ద థిక్నెస్ ఆఫ్ ద లేయర్స్. ఇక్కడ ఉండే ఈ లేయర్స్ అనేది యొక్క థిక్నెస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా థిక్నెస్ వేసుకుంటూ రావాలి, ఎంతెంత థిక్నెస్ వేసుకుంటూ రావాలి, ఎంత లోడ్కి ఎంత థిక్నెస్ వేయాలి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, చూడండి, ఇలా చూస్తే మన కాంక్రీట్ పేమెంట్ యొక్క క్రాస్ సెక్షనల్ వ్యూ కనబడుతుంది. క్రాస్ సెక్షన్ వ్యూలో మనకి లేయర్స్ ఏర్పడతాయి. సో అసలు మనకి ఏంటి సబ్గ్రేడ్ అంటే ఏంటి, గ్రానులర్ సబ్ బేస్ అంటే ఏంటి, బేస్ కోర్స్ అంటే ఏంటి, కాంక్రీట్ పేమెంట్ ఎలా డిజైన్ చేస్తాము కూడా మనం చాలా ప్రాక్టికల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది రైల్వే ఇంజనీరింగ్. సో ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే కనుక ఇన్ ఈ సెట్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ దిస్ రైల్వే ఇంజనీరింగ్ యాజ్ వెల్. అసలు ట్రైన్ ఒక ట్రాక్ మీద నుంచి ఇంకో ట్రాక్ మీదకి ఎలా వెళ్తుంది, ఆ ట్రైన్ ఒక ట్రాక్ మీద నుంచి ఇంకో ట్రాక్కి వెళ్ళడానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, ఓకే, సో ఆ పాయింట్స్ ఏంటి, క్రాసింగ్స్ ఏంటి, సిగ్నలైజింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలా సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చిన సిగ్నల్స్ని ఎలా లోకో పైలట్ అబ్జర్వ్ చేస్తారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది, ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మోర్ అండ్ మోర్ ప్రాక్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ రైల్వే ఇంజనీరింగ్ యాజ్ వెల్. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అంటే ఒక హైవే ఇంజనీరింగ్ మాత్రమే కాదు, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఆల్సో ఇంక్లూడ్స్ రైల్వే ఇంజనీరింగ్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ డాక్ హార్బర్ పోర్ట్ ఇంజనీరింగ్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ టన్నల్ ఇంజనీరింగ్. సో సబ్జెక్ట్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ దాకా ఉంటుంది. బట్ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి వీ విల్ బీ ఏబుల్ టు లెర్న్ అప్ టు ఓన్లీ హైవే ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ రైల్వే ఇంజనీరింగ్. మనం ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసేసరికి మనకు ఓన్లీ హైవే ఇంజనీరింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైమ్ రైల్వే ఇంజనీరింగ్ వస్తుంది. ఓకే, ఈ రైల్వే ఇంజనీరింగ్లో ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఓకే, బికాస్ ఎక్కువ లోడ్ క్యారీ చేస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అసలు ఏంటి ఆ ఎలిమెంట్స్, ఎలాంటి ఎలిమెంట్ ఎలాంటి ఫంక్షన్ ఎలాంటి ఫంక్షన్ చేస్తుంది, ఆ ఫంక్షన్ అలా చేయడానికి కావాల్సిన రీజన్స్ ఏంటి, అది అలా ఫంక్షన్ చేయడానికి మనం చేయాల్సింది ఏంటి, ఏ విధంగా ట్రాక్ డిజైన్ చేసుకుంటూ రావాలి, ఎన్ని స్లీపర్స్ వేసుకుంటూ రావాలి, ఆ రైల్స్ని ఎలా అటాచ్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి మోర్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్ రైల్వే ఇంజనీరింగ్. ఓకే, సో ఇంకా ముందుకెళ్తే మనం దీని ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ చూస్తాం. ఓకే, ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్లో అసలు మనం యాక్చువల్గా ఇది ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండదు. బట్ వెన్ వి టాక్ అబౌట్ ద హయ్యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మనం పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎస్పెషల్ ఎస్ఎస్సీ జేఈ కానివ్వండి, గేట్ ఎగ్జామ్ కానివ్వండి, ఈఎస్సీ ఎగ్జామ్ కానివ్వండి, ఏపీపీఎస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ పిఎస్సీ ఎగ్జామ్స్ కానివ్వండి, వాటిలో మనకి ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎయిర్పోర్ట్ని ఎలా డిజైన్ చేయాలి, రన్వేస్ ఎలా డిజైన్ చేయాలి, ఒక ఫ్లైట్ ఎలా ల్యాండ్ అవుతుంది, ల్యాండ్ అవుతున్న ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ అవుతుంది, అది టేక్ ఆఫ్ అవడానికి కావాల్సిన డిస్టెన్స్ ఎంత, ల్యాండ్ అవ్వడానికి కావాల్సిన డిస్టెన్స్ ఎంత, ఆ పేమెంట్ ఎలా డిజైన్ చేయాలి, అది మనకి ఆప్రాన్ మీదకి ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి డీల్డ్ ఇన్ దిస్ ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ చాప్టర్. ఓకే, ఇంకా ముందుకు వెళ్తే కనుక మనం ఎస్ఎస్సీ జేఈ అనే సబ్జెక్ట్లో వీఆర్ గోయింగ్ టు సీ దిస్ పోర్ట్ డాక్ హార్బర్ ఇంజనీరింగ్. పోర్ట్స్ ఎలా డిజైన్ చేస్తాము, డాక్స్ ఎలా డిజైన్ చేస్తాము, హార్బర్స్ ఎలా డిజైన్ చేస్తాము, అసలు వీటికి కావాల్సిన డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మనం డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ పోర్ట్ అయితేనేమి, డాక్ అయితేనేమి, హార్బర్ అయితేనేమి, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎలా వాటి మనం డిఫర్ చేస్తున్నాము, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హియర్. ఓకే, ఇంకా ముందుకెళ్తే మనం ఇన్ ఎస్ఎస్సీ జేఈ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ టన్నెల్ ఇంజనీరింగ్ ఆల్సో.
టన్నెల్స్ ఎలా వేసుకుంటూ రావాలి, ఏ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఎలా టన్నెల్స్ని డిజైన్ చేస్తాము, ఏ టన్నెల్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టన్నెల్స్, వాట్ యొక్క ఫంక్షనింగ్, వాట్ యొక్క డిజైన్ పారామీటర్స్, వాట్ యొక్క డిజైన్ మెథడ్స్, వాట్ యొక్క డెరివేషన్స్, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ టన్నెల్ ఇంజనీరింగ్. ఇది మనకి హయ్యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. ఓకే, వెన్ యూ టాక్ అబౌట్ ఎస్ఎస్సీ జేఈ ఆర్ ఆర్ఆర్బీ జేఈ, మనకి టన్నెల్ ఇంజనీరింగ్ కూడా తగులుతుంది. ఓకే, సో ఈ విధంగా ఒక సబ్జెక్ట్ని ఎంత ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకెళ్ళగలము, అంత ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకెళ్తేనే మనకి సబ్జెక్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. నో నీడ్ ఆఫ్ బై హార్డింగ్. ఎందుకంటే బేటా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ మనకి ఎవ్రీథింగ్ కెన్ బి సీన్ ప్రాక్టికల్లీ. సో మనం ప్రాక్టికల్గా చూడగలుగుతున్నప్పుడు, ప్రాక్టికల్గా మనం దాన్ని తెలుసుకోగలుగుతున్నప్పుడు ఇంకా నో నీడ్ ఆఫ్ ఎనీ బై హార్డింగ్. ఓకే, సో అందుగురించి ఈ సబ్జెక్ట్ని ఇంత ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకెళ్ళడం మై వర్క్. ఓకే, సో యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్ వై వీఆర్ డీలింగ్ విత్ ది సబ్జెక్ట్. ఓకే, సో ఇంత ప్రాక్టికల్ సబ్జెక్ట్ని ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచ్ చేయడానికి సాయి మీద కోచింగ్ సెంటర్ కొట్టి ఉంది. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ మీకు ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ దాట్ ఆన్లైన్ క్లాసెస్ యూ విల్ బీ ఏబుల్ టు లెర్న్ ఆల్ దీస్ టాపిక్స్ ఇన్ మోర్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ సిలబస్ తగ్గట్టుగా ఎవ్రీథింగ్ని మేము ప్రాక్టికల్గా డిజైన్ చేయడం జరిగింది. ప్రాక్టికల్ డిజైన్ చేయడం అంటే బిట్ట, ఇప్పుడు మీరు చూసారు కదా ఇమేజెస్, అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో, అంటే ఇమేజెస్ని పెట్టుకుంటూ ఎలా సబ్జెక్ట్ని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎలా సబ్జెక్ట్ మనం నేర్చుకుంటూ వెళ్ళాలి, మనం చూసేదానికి ఇక్కడ మనం క్లాస్ చెప్పేదానికి ఎలా కో రిలేట్ చేసుకోవాలి, ఆ రిలేట్ అవుతున్న ఎలిమెంట్స్ అనేది మనం ఎలా గుర్తుంచుకోవాలి, ఎవ్రీథింగ్ మీకు సాయి మీద కోచింగ్ సెంటర్ కోటిలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తుంది అంతా ఏంటి అంటే ఆన్లైన్ క్లాస్ ఎలా డెవలప్ చేస్తున్నాం, అంటే ఎలా ఉంటుంది ఆన్లైన్ క్లాస్, ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఎలాంటి ఇమేజెస్ని పెట్టి మనకు సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ఒక హైవే ఇంజనీరింగే కాకుండా రైల్వే ఇంజనీరింగ్ తీసుకున్నా, ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ తీసుకున్నా, టన్నెల్ తీసుకున్నా, హార్బర్ డాక్ పోర్ట్ తీసుకున్నా సరే, ఇవన్నీ మనం ఎలా చేసుకుంటా, అంటే ఎలా మనం ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసిన దాన్ని కోరిలేట్ చేసుకుంటూ, మనం చూసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఈ సబ్జెక్ట్ మనం కోరిలేట్ చేసుకుంటూ ఆ వాల్యూస్ అనేవి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి ఆ ఫార్ములాస్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఫార్ములాస్ చాలా తక్కువ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో, బికాస్ చాలా తక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఎలా మనం ఆ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి, ఎలా మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి, ఎలా మాక్సిమం స్కోర్ తెచ్చుకోవాలి, ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితేనేమి, అదర్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితేనేమి, ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే మాక్సిమం స్కోర్ తెచ్చుకునే విధంగా కంప్లీట్ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ కంటెంట్ అంతా మనకు ఆన్లైన్ అవైలబుల్ అయి ఉంటుంది అట్ అ కాస్ట్ ఆఫ్ 5,900 రూపీస్. ఇది కూడా ఎప్పటిదాకంటే జూన్11 రూపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ కాస్ట్లో మీకు ఈ కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ దట్ మీన్స్ ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్ ఆ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డిజైన్ చేయడం జరిగింది. అన్ని సబ్జెక్ట్స్ మనకి అదే కాస్ట్లో వచ్చేస్తుంది 5,900 రూపీస్. ఎప్పటిదాకా ఏంటి ఇది, మనకి ఓన్లీ జూన్11 వరకు మాత్రమే మీకు ఆ ఫీజుకి ఇవ్వడం జరుగుతుంది. రిమెంబర్ దిస్ ఆల్సో ఇంక్లూడ్స్ మెటీరియల్ యాజ్ వెల్. మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చేస్తాము. ఇన్ దాట్ స్టడీ మెటీరియల్ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎలా డైరెక్ట్గా, అంటే ఇక్కడ చెప్పిన క్లాస్కి ఆ కాన్సెప్ట్స్ని ఎలా రిలేట్ చేసుకుంటూ రావాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, డిఫరెంట్ ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తుంటాం, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి. ఓకే, రిజల్ట్ అనాలిసిస్ కానివ్వండి, ఏదైనా సరే ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5,900 ఓన్లీ. ఓకే, సో ఈ కాస్ట్లో మీరు ఫాస్ట్గా జాయిన్ అయితే కనుక జూన్ 11 లోపల మీరు జాయిన్ అవుతే కనుక మనకు ఆ ఫీజ్ స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. తర్వాత మాత్రం ఫీజు వేరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జాయిన్ అవ్వాలనుకున్న క్యాండిడేట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి ఫాస్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ కమింగ్ ఫ్యూచర్.